యానం వెంకటేశ్వరుని కళ్యాణోత్సవాల్లో ప్రధానమైన శ్రీవారి కళ్యాణ వేడుక శుక్రవారం ఘనంగా జరిగింది. ఆలయ కమిటీ అధ్యక్షుడు కాపగంటి ఉమాశంకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కళ్యాణోత్సవాలను అనువంశిక ఉత్సవదారులు చింత వెంకట సుబ్బారావు కుటుంబ సభ్యులు నిర్వహించారు. యానాం ప్రజలు పుదుచ్చేరి ప్రభుత్వం తరపున సువర్ణ మంగళసూత్రం, ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు, సువర్ణ యజ్ఞోపవీతంలోను పరిపాలనా అధికారి శివరాజ్ మీనా, ఆలయ కమిటీ అధ్యక్షుడు కాపగంటి ఉమాశంకర్ దంపతులు సమర్పించారు. వేద పండితులు కనుల పండుగగా ఈ కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. కళ్యాణోత్సవానికి హాజరయ్యే ముత్తైదువులందరికీ పసుపు కుంకుమలు పంపిణీ చేశారు. కళ్యాణోత్సవాలను తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి సతీమణి, ఉదయలక్ష్మిలు, ఆలయ కమిటీలు, ప్రతినిధులు, పలువురు ప్రముఖులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణను పరిపాలనా అధికారి శివరాజ్ మీనా తదితరులు ప్రారంభించారు. యానాం వెంకటేశ్వరుని కళ్యాణోత్సవాల్లో ప్రధానమైన శ్రీవారి కళ్యాణ వేడుక శుక్రవారం ఘనంగా జరిగింది. ఆలయ కమిటీ అధ్యక్షుడు కాపగంటి ఉమాశంకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కళ్యాణోత్సవాలను అనువంశిక ఉత్సవదారులు చింత వెంకట సుబ్బారావు కుటుంబ సభ్యులు నిర్వహించారు. యానాం ప్రజలు పుదుచ్చేరి ప్రభుత్వం తరపున సువర్ణ మంగళసూత్రం, ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు, సువర్ణ యజ్ఞోపవీతంలోను పరిపాలనా అధికారి శివరాజ్ మీనా, ఆలయ కమిటీ అధ్యక్షుడు కాపగంటి ఉమాశంకర్ దంపతులు సమర్పించారు. వేద పండితులు కనుల పండుగగా ఈ కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. కళ్యాణోత్సవానికి హాజరయ్యే ముత్తైదువులందరికీ పసుపు కుంకుమలు పంపిణీ చేశారు. కళ్యాణోత్సవాలను తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి సతీమణి, ఉదయలక్ష్మిలు, ఆలయ కమిటీలు, ప్రతినిధులు, పలువురు ప్రముఖులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణను పరిపాలనా అధికారి శివరాజ్ మీనా తదితరులు ప్రారంభించారు. యానాం వెంకటేశ్వరుని కళ్యాణోత్సవాల్లో ప్రధానమైన శ్రీవారి కళ్యాణ వేడుక శుక్రవారం ఘనంగా జరిగింది. ఆలయ కమిటీ అధ్యక్షుడు కాపగంటి ఉమాశంకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కళ్యాణోత్సవాలను అనువంశిక ఉత్సవదారులు చింత వెంకట సుబ్బారావు కుటుంబ సభ్యులు నిర్వహించారు. యానాం ప్రజలు పుదుచ్చేరి ప్రభుత్వం తరపున సువర్ణ మంగళసూత్రం, ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు, సువర్ణ యజ్ఞోపవీతంలోను పరిపాలనా అధికారి శివరాజ్ మీనా, ఆలయ కమిటీ అధ్యక్షుడు కాపగంటి ఉమాశంకర్ దంపతులు సమర్పించారు. వేద పండితులు కనుల పండుగగా ఈ కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. కళ్యాణోత్సవానికి హాజరయ్యే ముత్తైదువులందరికీ పసుపు కుంకుమలు పంపిణీ చేశారు. కళ్యాణోత్సవాలను తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి సతీమణి, ఉదయలక్ష్మిలు, ఆలయ కమిటీలు, ప్రతినిధులు, పలువురు ప్రముఖులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణను పరిపాలనా అధికారి శివరాజ్ మీనా తదితరులు ప్రారంభించారు.